అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్. పార్థ డెంటల్ మణికొండ బ్రాంచ్లో సీనియర్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. పార్థ డెంటల్ మణికొండ బ్రాంచ్ అనేది మణికొండలో గాలమ గార్డెన్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది. మీకు ఇది ఈజీ యాక్సెస్. ఇక్కడ మణికొండ బస్ స్టాప్ అంటే ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి వచ్చేసేయచ్చు. గూగుల్ మ్యాప్స్లో కూడా మీరు పార్థ డెంటల్ మణికొండ కింద సెర్చ్ చేస్తే మీకు డైరెక్షన్ వచ్చేస్తుంది. అలాగే మీరు క్యాబ్ తీసుకుని రావాలన్నా కానీ డైరెక్ట్ పార్థ డెంటల్ మణికొండ అని చెప్పేసి అందులో లొకేషన్ ఇచ్చేస్తే ఇక్కడ వచ్చి మీకు జీపీఎస్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీ ముందుకి ఇలా రావడానికి గల కారణం ఏంటంటే, పార్థ డెంటల్ ఇప్పుడు మందో బ్రాంచ్కి విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరికీ దంత వైద్యం మీద ప్లస్ పంటి సమస్యలు, చిగురుకు సంబంధించిన సమస్యలు, ఎటువంటి వ్యాధులు ఉంటాయి, చిగురు వ్యాధులు కానీ పంటి వ్యాధులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలానే వాటికి సంబంధించిన ఎటువంటి శస్త్రచికిత్సలు ఉంటాయి అనే వాటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాను. వాటి గురించి మీకు చెప్పడానికి నేను మీ ముందు వచ్చాను. మన పార్థ డెంటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మీకు 1 రూపాయి కట్టి 150,000 వరకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అది 0% వడ్డీ. మీరు ఎటువంటి వడ్డీ రుసుము పే చేయాల్సిన పని లేదు. అలానే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లాంటివి ఏమీ లేకుండా బజాజ్ ఫైనాన్స్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాన్ని 8 శుభ వాయిదాల పద్ధతిలో మీరు రీపే చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే క్యాపిటల్ ఫ్లోర్, ఇలాంటి ఎన్నో రకాల పేమెంట్ ఆప్షన్స్ అనేవి మీకు పార్థ డెంటల్లో దొరుకుతాయి. ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. పంటి దుర్వాసన లేదా నోటి దుర్వాసన. నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? నోటి దుర్వాసన అనేది మనము చాలామందిలో చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి నోటి దుర్వాసన ఏదో ఒక వయసులో, ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాం. అంటే మనం బయట ప్రజలతో, లేకపోతే బయట మన స్నేహితులతోనో తెలిసిన వాళ్ళతోనో మాట్లాడేటప్పుడు, లేదా ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు, లేదా మన ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ నోటి దుర్వాసన అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదా మనం మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? నోటి దుర్వాసన రావడానికి మెయిన్గా కొన్ని రీజన్స్, మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం తీసుకునే ఆహార అలవాట్లు, అలానే మనం పళ్ళు దమ్ముకునే పద్ధతులు, అది కాకుండా మనకి ఇంకా ఇతరత్ర మన దేహంతో సంబంధించిన వేరే ఎటువంటి సమస్యలు, అంటే మన పొట్టలో కానీ పేగులో కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ నోటి దుర్వాసన అనేది ఒక ఆహార పదార్థాల విషయంలో తీసుకుంటే, ఆహార పదార్థాలు పంట మీద ఇరుక్కున్నప్పుడు అవి కుళ్ళిపోయి లేదా పాసిపోయి దానివల్ల మళ్ళీ బ్యాక్టీరియా, క్రిములు పెరిగి దానివల్ల నోటి దుర్వాసన అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే పొట్టకు సంబంధించిన ఏమన్నా మనకి పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కోవడం వల్ల, పళ్ళ మధ్య ఆహారం ఇరుక్కున్నప్పుడు అది ఎక్కువ రోజులు అలా ఉండిపోయే మొదలు రోజు రోజుకి ఆహారం ఇరుక్కున్న ఆహారం పేరుకుంటూ పోయి పళ్ళలో రంధ్రాలు లేదా వాటిని పిక్కు పండుకోవడానికి కూడా అంటారు, వాటిని పళ్ళని పాడు చేస్తూ ఉంటుంది. దాని మీద బ్యాక్టీరియా పెరిగిపోయి లేదా క్రిములు పెరిగిపోయి ఆ పళ్ళ మీద ఉన్న రంధ్రాలు పెరిగి పెద్దవైపోయి దాంట్లో మళ్ళీ మనం తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కోవడము, మనం తిన్న వెంటనే నోరు పుట్టించుకోకపోవడము, దీనివల్ల అవి కుళ్ళిపోయి మనకి నోటి దుర్వాసన అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, మనం దాన్ని ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకు వస్తుంది ఈ సమస్య అని, పళ్ళలో ఆహారం ఎందుకు ఇరుక్కుంటుంది, ఎందుకు ఇలా అవుతుందని చూపించుకోవాలి. తర్వాత పళ్ళు సరిగ్గా శుభ్రపరచుకోకపోవడం. పళ్ళు సరిగ్గా శుభ్రపరచుకున్న పక్షంలో ఏమవుతుంది, పళ్ళలో సరిగ్గా తిన్న ఆహారం ఉండిపోవడం లేదా బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల పళ్ళ మధ్య గార పేరుకోవడం, ఆ గార అనేది పేరుకున్న తర్వాత అది చిగురు వరకు వ్యాపిస్తుంది. రోజు రోజుకి గార పెరుగుతూ పోతుందే కానీ రోజు రోజుకి తరగదు. ఆ గార చిగురులోకి వ్యాపించిన తర్వాత పళ్ళల నుంచి మనం ఈ దుర్వాసన అనేది రావడం, మనం పళ్ళు తొమ్మికినప్పుడు చిగురులు వాచి చిగురులో నుంచి రక్తస్రావం అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఇలాంటి సమస్యలు అనేవి మనం రోజు చాలామందిలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మేజర్గా కాకుండా వీటితో పాటు మనకి గ్యాస్ ట్రబుల్ కానీ, పొట్టులో ఏమైనా అల్సర్స్ కానీ, లేదా పేగులకు సంబంధించిన ఏమైనా అల్సర్స్ ఇలాంటి ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాస్ అనేది మనకి తిన్న తర్వాత తేపులాగా వస్తుంటుంది.
ఆ తేపు వల్ల కూడా మనకి నోట్లో నుంచి దుర్వాసన వచ్చే అవకాశం. వీటన్నిటికీ ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే ముందు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. మీకు కానీ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ని కలిసి అక్కడ డాక్టర్కి ఇవన్నీ చెప్పి మీ సమస్యలు ఏంటో చెప్పి సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకోవాలి. థ్యాంక్ యూ.